విధంగా స్లిప్ రాయించాను అనమాట. నేను ఎందుకంటే నా పేరు రాసేయకుండా డేవిడ్సన్ కుంగనూరు అని రాయించాను. ఆయన సీట్లో ఉండేవాడు అంత పెద్ద పవర్లో ఉండి అంత దీంట్లో ఉండి కూడా ఇమీడియట్లీ వచ్చి రా అని నన్ను ఇమీడియట్లీ లోపలికి తీసుకొని పోయి, నూరు బాబు నువ్వు డేవిడ్ కూడిపోయా, మేమే మీ నాయన నాకు పుస్తకాలు ఇచ్చినారు, చాలామంది చదువుకున్నారు, నీకు ఏం కావాలని అంత పవర్లో ఉండి కూడా అంత పెద్ద మంచిగా ఉండి కూడా ఆ విధంగా ట్రీట్ చేశారు. దానివల్ల మా బ్యాచ్ మొత్తం 40 మంది 98లో ట్రైనింగ్ ఇమీడియట్లీ 96లోనే పంపించారు. అంత పెద్ద మంచి మనిషి కుమ్మూరులో ఎంతమందికి ఏవో చేయొచ్చు. ఇది నా పర్సనల్ ఇన్సిడెంట్ కాబట్టి ఈ టైంలో చెప్పాలని చెప్తున్నాను. చాలా థ్యాంక్ యూ. వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని మనసారా కోరుకుంటున్నాను. ఎలవేల్పు ఆంధ్ర రాష్ట్ర అంబేద్కర్గా పేరు తెచ్చుకున్న మహామనీషి, గొప్ప సంఘ సంస్కర్త, నిమ్న జాతుల వారి కోసము ఆర్మీసులు కష్టపడి ఎనలేని సేవ చేసిన మా అన్నగారు గౌరవనీయులు శ్రీ టి ముని వెంకటప్ప గారు 2014 ఆగస్టు 24 తేదీన చనిపోయిన సందర్భంగా 3వ వర్ధంతిని కుమ్మూరు పట్టణంలో శ్రీ ముని వెంకటప్ప గారి కుటుంబీకులు, బంధువర్గము, వారి అభిమానులు, అంబేద్కర్ అభిమానులతో కలిసి ఈ దినము వర్ధంతిని జరుపుకుంటున్నాము. శ్రీ ముని వెంకటప్ప గారు 1965 ఐఏఎస్ బ్యాచ్కి సెలెక్ట్ కాబడినారు. 1964 ఐపీఎస్ పాస్ అయ్యి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ 65 ఐఏఎస్ వచ్చింది కాబట్టి అప్పుడు మొట్టమొదటిసారిగా ఎక్కని సబ్ కలెక్టర్గా చేరి ఆదిలాబాదు, శ్రీకాకుళం డిఆర్ఓగా కలెక్టర్గా పనిచేసి రాష్ట్ర స్థాయిలో ఒక ఉత్తమ ఆఫీసర్గా ప్రభుత్వంలో చాలా మంచి పేరు తెచ్చుకున్న మహనీయుడు. సర్వీసులు చేరినప్పటి నుండి చనిపోయేంతవరకు కూడా ఒక్క రూపాయి లంచం అంటూ తీసుకోకుండా దళితుల నుండి, వెనుకబడిన జాతుల వారి నుండి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కుల మతాలకు అతీతంగా బీదవారంటే అడుగడుగున వారి కోసము ప్రాణత్యాగం చేశారంటే శ్రీ శంకర్రావు గారి ఆశయాలతో ఆ రోజుల్లో పిఎల్ యుగంధర్ గారు, కేఆర్ వేణుగోపాల్ గారు, శంకరన్ గారు వీరు అడుగుజాడల్లో ఆయన నిత్యము బలహీన వర్గాల కోసం పాటుపడి ముఖ్యంగా సాంఘిక సంక్షేమ శాఖ తరఫున అనేక జీవోలను పేదవారి కోసం కల్పించిన మహనీయుడు శ్రీ ముని వెంకటప్ప గారు. అదేవిధంగా ఢిల్లీకి వెళ్ళి సాంఘిక సంక్షేమ శాఖలో కార్యదర్శిగా పనిచేస్తూ ఆ రోజుల్లో బీపీ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ను, ఆ రోజుల్లో ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు కూడా మెప్పించి జాతీయ స్థాయిలో ఎస్సీ కార్పొరేషన్ను స్థాపించిన ఘనత శ్రీ ముని వెంకటప్ప గారికి దక్కుతుంది. అదేవిధంగా పార్లమెంటులో అంబేద్కర్ గారి ఫోటో పెట్టింది కూడా శ్రీ ముని వెంకటప్ప గారి సలహాల మేరకి ఆ రోజు పార్లమెంట్ సభ్యులు పార్లమెంటు భవన్లో కూడా ఆయన ఫోటో పెట్టడం జరిగింది. మీరు ఎక్కడ ఎవరిని అడిగి తెలుసుకున్నా కూడా త్యాగానికి కష్టానికి బారి పేరు ఎవరంటే శ్రీ ముని వెంకటప్ప గారు. ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత కొంత ఇల్లు రిటైర్మెంట్ డబ్బులతో ఇల్లు కట్టుకున్నారు, కానీ అంతవరకు ఇల్లు లేకుండా గవర్నమెంట్ వర్క్స్ పనిచేస్తున్నారు. ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు మంచి ఐఏఎస్ ఆఫీసర్గా పని
పేరు తీసుకున్న మహాభక్త మహావ్యక్తి శ్రీ ముని వెంకటప్ప గారు వారి అడుగు జాడల్లోనే వారి కుమారి హేమా ముని వెంకటప్ప గారి ఇప్పుడు ప్రత్యేక కార్యదర్శిగా ఆర్థిక శాఖలో మన ఆంధ్ర రాష్ట్రంలో పనిచేస్తామండి. ఆమె కూడా తండ్రి అడుగు జాడల్లో నడుచుకుంటూ పేదవారికి సహాయం చేస్తూ తనకు తానుగా ముని వెంకటప్పకు మించిన మంచి పేరు తెచ్చుకుంటున్నదనుకుంటున్నారు. చేయటం ఏమీ లేదు. నాలాంటి వారికి కొన్ని వందలాది కాదు వేలాది మందికి ఆశ్రయాలు కల్పించి జిల్లా స్థాయిలో కాదు రాష్ట్ర స్థాయిలో మాకందరికీ ఒక గుర్తింపు తెచ్చినారంటే శ్రీ ముని వెంకటప్ప గారి పాదాలకు మేము ఎప్పుడూ నమస్కరించుకుంటూ ఆయన అడుగుదాడల్లో నడుచుకుంటూ ఆయన జీవితమే మాకు ఆదర్శంగా ఉంటూ నాలాంటి వారు చాలామంది కూడా ఆయనకు ఆయన పేరు నిలబెట్టడానికి ఆయన చూపెట్టిన కార్యక్రమాలను నిర్వర్తించడానికి ఈ సమాజంలో సమసమాజం కోసము ముఖ్యంగా అట్టడుగులున్న పేదవారి కోసము అహర్నిశలు మేము కూడా గుర్తుపుట్టా భక్తి మాకు తగిన విధంగా ఆయన అడుగుదారులను నడుచుకోవాలనేసి ఆయన పేరు నిలబెట్టాలనేసి ఆయనలాగా కాకపోయినా ఎంతో కొంత మాకు శక్తి కొలిది ఈ సమాజంతో పేదవారికి సహాయం చేయాలని మేము నిర్ణయించుకున్నాము. వారి 3వ వర్ధంతి సందర్భంగా పాల్గొన్న వారికి అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా పరలోకంలో ఆయన ఆత్మ శాంతించేది కాకుండా ఆయన ఆశీర్వాదాలు నిండుగా మెండుగా మాకందరికీ ఉండాలని ఈరోజు మీ ఈ సందర్భంగా మీ ముందు నేను తెలియజేసుకుంటున్నాను. మదనపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో పిఎంపి మరియు ఆర్ఎంపి రాష్ట్ర వైద్య సంఘ కార్యదర్శి సాంబమూర్తి అలియాస్ కుమార్ గ్రామీణ వైద్యుల కోసం వారికి ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని గతంలో పోరాడినట్లు ఆయన తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో 12,000 మంది పిఎంపి మరియు ఆర్ఎంపి వైద్యులకు శిక్షణ గడిపి వారి వైద్య వృత్తికి గుర్తింపు తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ గుర్తింపును నిలుపుదల చేశారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంగా పిఎంపి మరియు ఆర్ఎంపి వైద్యులు సమర్పించిన వినతి పత్రానికి ఒప్పుదలతో ప్రస్తుతం సీఎం 104-108 వాహనాలలో వైద్య సేవల కోసం వారిని నియమించడం జరుగుతుందని ఇచ్చిన హామీపై ఆయన అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. నేను డాక్టర్ కుమార్ గ్రామీణ వైద్యుడిగా గత 30 సంవత్సరాలుగా నేను నా వృత్తిని కొనసాగుతున్నాను. స్టేట్లో దాదాపు ఒక 18 ఇంజనీర్లు కలిపి ఒక ఫెడరేషన్గా మేము ఒక యూనియన్ స్టార్ట్ చేసి నడుపుకుంటున్నాము. ఆ యూనియన్లో నేను కూడా ఒక రాష్ట్ర సెక్రటరీగా పనిచేసిన కార్యదర్శిగా ఈ 8 ఏళ్ళుగా దాదాపు 4 సంవత్సరాలుగా మేము గుర్తింపుకై టీఎంపి ఆర్ఎంపీల గుర్తింపుకై పోరాడుతున్నాము. ఆ విషయంగా ఈనాడు చంద్రబాబు నాయుడు మాకు గుర్తింపు ఇవ్వడం పట్ల మేము చాలా ఆశిస్తున్నాము. దానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇలాగే స్టేట్ అంతా అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఇవ్వాలని కోరుతున్నాము. గత ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి మాకు ఆల్రెడీ 465 ప్రకారము ట్రైనింగ్లు స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో మేము దాదాపు 12,000 మంది ట్రైనింగ్ అయినాము. వాళ్ళు అప్పుడు ఇటువంటి సర్టిఫికేట్లు మేము ట్రైనింగ్ అయిందని గుర్తుగా ఇవ్వడం కూడా జరిగింది. ఈనాడు తిరిగి చంద్రబాబు నాయుడు తను ఇచ్చిన మాట ప్రకారము మాకు గుర్తింపు ఇవ్వడం పట్ల మేము ప్రత్యేక ఆనందాలు తెలియజేస్తున్నాము రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి ఆర్ఎంపి రాష్ట్రంలోని ఆర్ఎంపి పిఎంపి గ్రామీణ వైద్యులందరికీ తమకు ట్రైనింగ్ ఇవ్వవచ్చుగా మేము ప్రత్యేకంగా అతన్ని మళ్ళా కోరుకుంటున్నాము. ముఖ్యంగా మేము దాదాపు 40-45 సంవత్సరాల నుంచి మా గుర్తింపు కోసమై పాటుపడుతుంటే పాదయాత్రలో చంద్రబాబు నాయుడు మాకు ఆల్రెడీ ముందుగానే ప్రామిస్ చేశారు నేను మా ప్రభుత్వం వస్తే మీకు గుర్తింపు ఇస్తామని. ఆ దీని ప్రకారమే ఈనాడు చంద్రబాబు నాయుడు తన మాట నిలబెట్టుకుంటూ మాకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం పట్ల మేము చాలా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలని ఎటువంటి లోటుపాటు లేకుండా దీంట్లో ఎటువంటి అర్థాంతరాలు వచ్చినా కూడా వాటిని మా ట్రైనింగ్ ఇప్పించాలని కోరుకుంటా ఉన్నాము. ఈ సందర్భంగా ఆయనకు
మా ప్రత్యేకతలు, మా ధన్యవాదాలు. ఈ సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి మన చంద్రబాబునాయుడికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మదనపల్లె సత్యసాయి ధ్యాన మండలి వారిచే గురువారం ఉచిత మట్టి వినాయక విగ్రహాలను వినాయక పండుగ సందర్భంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ధ్యాన మండలి సభ్యులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రజలందరి బాధ్యతని, నీటిని వాతావరణాన్ని కలుషితం చేయడం వలన ప్రజలు రోగాలు కొని తెచ్చుకున్నట్లేనని, పర్యావరణ రక్షణకు పూనుకొని మట్టి వినాయక విగ్రహాలను వినాయక మండపాలలో ఉంచి పూజిస్తే భక్తితో పాటు ప్రకృతి పరిరక్షణకు పూనుకోవడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఈ సంవత్సరం 300 విగ్రహాలు పంపిణీ చేస్తున్నాము. ఈ మట్టి విగ్రహాలు మనందరికి ఎంతో ఆరోగ్యం ఇస్తాయి. పూర్వకాలంలో ఈ మట్టి విగ్రహాలు ఏం చేసేవాళ్ళంటే భగిలో నీళ్ళు పోసి ఈ విగ్రహాన్ని నిమజ్జనం చేసి ఆ కలిపిన మట్టితో పాటు చెట్లకు వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నీటి కాలుష్యము నిమజ్జనం చేయడం వల్ల కాలుష్యం విగ్రహాల వల్ల కాలుష్యం జరుగుతున్నాయి. కాబట్టి ఆ కాలుష్యం నివారించడం కోసమే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనందరం కలిసి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. జై హింద్ జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేయాలని సంకల్పించామంటే ప్రతి ఒక్కరు శ్లోకం చెప్తాడు, రంగు వేసి విగ్రహాలు వద్దు, మట్టి విగ్రహాలు వాడండి అని చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉంటే ఎవరు ఆచరించడం లేదు. ఏదైనా అనుభవపూర్వకంగా ప్రాక్టికల్ గా ఉంటే బాగుంటది, వాళ్ళలో మార్పు తీసుకురావాలి అనే ఉద్దేశంతో మా ధ్యాన మండలి నిత్య సాధన సభ్యుల సహకారంతో 4వ సంవత్సరం ఇప్పుడు కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఈ మట్టి విగ్రహాలు ఉచితంగా మనము భక్తులకి ఇచ్చి వాళ్ళకి అలవాటు చేసినట్టయితే 5వ సంవత్సరం వాళ్ళలో ఒక ఆలోచన వస్తుంది. 3 సంవత్సరాలు మట్టి విగ్రహం వాడే కదా, ఈ సంవత్సరం మళ్ళీ రంగు వేసి విగ్రహం వాడాల్సిన అవసరం ఏముంది, అదే వాడడం అనే ఆలోచన వాళ్ళకి రావాలనే ఉద్దేశంతో మా సభ్యులందరి సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రైతుల పాస్ బుక్ మీద 5 కిలోల ఉలవలు పంపిణీ చేసినట్లు ఏవో జ్యోతమ్మ మరియు మండల వైస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి చెప్పిటిసి వెంకటరెడ్డి యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలానికి 40 క్వింటాల ఉలవల్ని ప్రభుత్వం మంజూరు చేసిందని, రైతులు కాలవ్యాధి పంటగా ఉలవల్ని వేసుకుని అత్యంత ఉత్పత్తిని సాధించాలని వారు సూచించారు. అగ్రికల్చర్ ఆఫీస్ తరఫున 40 క్వింటాల్ ఉలవలు వచ్చినాయి. 5 కేజీలు పాస్బుక్ చెల్లికేలు తీసుకున్న వాళ్ళు కాదు, 5 కేజీ పాస్బుక్ 5 కేజీ ఇస్తున్నారు. పేపర్లో 10 కేజీలు ఇచ్చినారు, 10 కేజీ ఇచ్చింటే బాగుండేది. 5 కేజీలు వచ్చినాయి కాబట్టి 5 కేజీలు ఇస్తున్నారు. అందులో రైతులు తీసుకోవాల్సింది ఇవ్వచ్చు. వ్యవసాయ శాఖ తరఫున ఈ రోజు నుంచి రైతులకు ఈ ఉలవలు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. మన మండలానికి 40 క్వింటాలు ఉలవలు రావడం జరిగింది. మామూలుగా రైతుకి 10 కేజీలు చొప్పున 400 మంది రైతులకు మాత్రమే ఇవ్వగలుగుతాము. సాఫ్ట్వేర్లో అయితే 5 కేజీలు చూపిస్తుంది, కావున ఒక్కొక్క రైతుకి 5 కేజీలు చొప్పున ఇచ్చినామంటే 800 మంది రైతుల్ని కవర్ చేయడం జరుగుతుంది. అంటే ఎక్కువ మంది రైతులు లబ్ధి పొందినట్టు ఉంటుందని, రైతుకు 5 కేజీలు ఇవ్వడం జరుగుతుంది. పుంగనూరు శ్రీ సోమేశ్వర స్వామి ఆలయ ఆవరణంలో అయ్యప్ప మాలధారణ చేసిన భక్తులకు శ్రీ హరిహర సుత్తాన్ అన్నదాన ట్రస్ట్ వారిచే నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం నేటికి 32 రోజులకు చేరుకుంది. ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ శ్రీ అయ్యప్ప స్వామి భక్తులకు అన్నదానం చేయడం పుణ్యప్రదమని భావించి ఎందరో అన్నదాన వితరణకు పూనుకున్నారని, వారందరికీ ట్రస్ట్ తరపున కృతజ్ఞతలు తెలుపుతూ నేడు అన్నదాన వితరణ చేసిన వారిని ట్రస్ట్ వారు సత్కరించారు. Yeah.
ఓం స్వామి 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 గంగాధర స్వామి షర్ట్ తీసేయండి. 32 రోజు ఈ అన్నదానానికి 8 సంవత్సరాల నుండి ఎనలేని కృషి స్వామి. అంటే నా వంతు భాగము పావుల భాగం అయితే నా తండ్రి లాంటి వాడు ఆయన ఆయన వెంకటరామరెడ్డి రత్నారెడ్డి గారు దామోదర్ రెడ్డి గురించి నిన్న నేను మీకు చెప్పేపండి. ఆల్రెడీ ఆయన ఎంత సేవ చేస్తున్నాడు తెలిసిందే. ఇంకా నాకు గురువారు అయినటువంటి జెట్టి గారు వెంకటరమణ జెట్టి గారు ప్రతిరోజు తెల్లారితో 7:30 to 8 60 ఏళ్ళు అండి ఆయన వయసు, షుగర్ పేషెంటు. మధ్యాహ్నం పొద్దున్న టిఫిన్ ఉండదు మీకోసం, అంటే మీకోసం కాదు మన అందరి కోసం. ఎంత అది చెప్పుకోలేనంత చెప్పుకోలేనంత అంటే ఇన్ఫినిటీ అనంతం. అటువంటి మహానుభావుడు అండి. ఇటువంటి మహావ్యక్తికి భగవంతుడు ఈయన కుటుంబానికి ఈయన భార్య బిడ్డలకి సన్నగా మీ అందరి ఆశీర్వాదం 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఎప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చేసి మహోన్నతమైన గొప్ప గుణాన్ని ఏర్పరిచిన మహానుభావునికి శబరిగిరి వాసునికి నా నమస్కారాలు. హరిహర సుతన్ వైస్ చైర్మన్ అండి, హరిహర సుతన్ అన్నదాన ట్రస్ట్కి వైస్ చైర్మన్. ఎందుకంటే నేనేమన్నా తప్పు చేస్తే నన్ను దండించేదానికి ఒక పెద్దోడు ఉండల్లా అని ఈయన్ని వెంకటరామరెడ్డిని దామోదర్ రెడ్డి గారిని సుబ్బన్నని గంగాధర జీకే గంగాధర ఈ పదవికి సెక్రటరీ కోశాధికారి దామోదర్ రెడ్డి ఇట్లా ఈ ఒక సంస్థకి రూపం తెచ్చింది మీరందరూ అండి. ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా నడిపిస్తా ఉండే ఆ శబరిగిరి వాసునికి ఎన్నలేని జీవితం అంతా నేను రుణపడి ఉంటే కూడా తెగదేమో. ఇంతమంది కడుపుని ఇంకా తృప్తిగా ఫోన్ చేసుకుంటున్నారంటే నాది కాదండి, నాది కాదు, పరమాత్ముడే ఇక్కడ ఉండి మీకు అందరికీ అన్నం పెడతాడు. ఇది సత్యం. నేను ఒక అనాథకుడు, నా ఇంట్లో నా బిడ్డలు కూడా అన్నం పెట్టలేని పరిస్థితి, కానీ ఇంతమందికి పెడతానంటే అది నిజంగా ఈ శబరిగిరి వాసుని ఆశీర్వాదమే. ఎన్ని జన్మలెత్తినా కూడా ఈ రుణం తీర్చుకోలేను. ఇటువంటి పెద్దలు ఇంకా ఉండల్లా, ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదో మా హరిహర సుతన్ అన్నదాన ట్రస్ట్ తరపున ఒక మా శక్తి కొద్దీ ఆయన్ని సన్మానిస్తాను. సమయం అవే మెమరీ కార్డు ఒకసారి అందరూ తప్పకుండా నడవడిక మనం అందరూ తెచ్చుకోవాలండి. మన బాధ్యత, మన కర్తవ్యం మన బిడ్డలకు మనం నేర్పించే ఒక మంచి మార్గము. ఈ ఒక వ్యక్తిత్వాన్ని బట్టి తెల్లారితో మనం కూడా వీలైనంత వరకు ఏదో పని లేనప్పుడు వచ్చి ఏదో స్వామివారి కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా ప్రతిఫలం అనేది భగవంతుడు ఈయనే ఇస్తాడు. దానికి నిదర్శనము ఎన్నో ఉన్నాయి, అవన్నీ చెప్పుకోలేము, మీకు కూడా తెలిసిందే. దయచేసి ప్రతి ఒక్కరూ భక్తితో భగవంతుని కొలిసి ఆ కార్యక్రమంలో పాల్గొని భగవంతుని సేవ చేసి తరించి ముక్తి మార్గాన్ని పొందాం సార్. ఓం స్వామి కూర్చోండి. క్యారీ లేదు సార్.
సర్వేలను నిర్వహించారు. దరఖాస్తుదారుల ఒరిజినల్ సర్టిఫికెట్స్ ను బ్యాంకు అధికారులు, ఇంటర్వ్యూ నిర్వహించిన అధికారులు పరిశీలించారు. 2017-18 గాను మున్సిపాలిటీకి 95 యూనిట్లకు మంజూరు కాగా ఆన్లైన్ లో 351 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అర్హులైన వారిని ఎంపిక చేసి ఉపాధి కోసం కార్పొరేషన్ రాయితీలు, బ్యాంకు రుణాలు అందజేయడం జరుగుతుందని సంబంధిత అధికారులు తెలియజేశారు. సెక్యూరిటీ పెట్టి మేడపట్టి దోసే పరిస్థితుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. 2016-2017 గాను వాళ్ళు ఇచ్చిన టార్గెట్ గవర్నమెంట్ 76, దాంట్లో అయింది 19 వాళ్ళు చేయడం జరిగింది. దాంట్లో కూడా ఇప్పుడు ఇండియన్ బ్యాంక్ గారు చెప్పినారు వాళ్ళ టార్గెట్ 29, దాంట్లో వాళ్ళు సెలెక్ట్ చేసిన 5, ఆ 5 కూడా ఇచ్చినారు కూడా సరిగ్గా తెలియదు. నేనైతే సిండికేట్ బ్యాంకులో లోన్ అప్లై చేయడం జరిగింది, డిపాజిట్ లేని రుణాలు మంజూరు చేస్తామని చెప్పినారు. కానీ నేను 5 నెలల్లో 10,000 రూపాయలు డిపాజిట్ చేశాను. మేనేజర్ ఈ నెల రేపు నెల అని మొన్న ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయినాడు. ఇప్పుడు వచ్చిన మేనేజర్ ఆయన పోయినాడు నాకు తెలియదు. మళ్ళీ మీరు కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. దయచేసి పెద్దలు కొంచెం గమనించండి. ఈ రుణం మీద నాకు తెలిసినంత వరకు చాలా వేస్ట్ అనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఒక ఉద్దేశంతో పెట్టడం జరుగుతుంది. కానీ ప్రభుత్వం అయితే కార్పొరేషన్లో డబ్బులు దండిగా కార్పొరేషన్ రుణాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం ప్రతి ఒక్క కార్పొరేషన్లో డబ్బులు ఉన్నాయి. కానీ ఇక్కడ మేనేజర్లు ఇవ్వడం ఖచ్చితంగా అసలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయితే మేము ఖచ్చితంగా ఇవ్వము, మీ వల్ల ఏమైతే చేసుకోకండి చెప్పడం జరుగుతుంది. మా ఏరియాలో ఎస్సీ ఎస్టీకి సంబంధించి మొన్న ఇంటర్వ్యూలు జరిగినాయి, ఇంతవరకు ఒకటి కూడా కాలేదు. నేను మండల ఎస్సీ ఎస్టీ కమిటీ మెంబర్ని. ఎస్సీలకి 96 అర్జీలు వస్తే దాంట్లో 3 కూడా చేయలేని పరిస్థితి. దయచేసి ఇప్పుడు మీకు తెలుసు ఎస్సీ ఎస్టీకి సర్టిఫికేట్ తీసుకోమంటారు. ఒక సర్టిఫికేట్ తీసుకొని వచ్చుకునేదానికి దగ్గర దగ్గర 500 రూపాయలు 700 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ అది తీసుకొని వచ్చేదానికి కనీసం 4 రోజులు పడుతుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ రోజు బ్యాంకులు 4 రోజులు తిరగల. ఇంత తిరిగినా కూడా లోన్ కావడం లేదు. దయచేసి ఇకనైనా పెద్ద చెప్పినట్లు ప్రసాద్ చెప్తున్నారు 50 రూపాయలు సబ్సిడీ వస్తే 50 రూపాయలు మీరు డిపాజిట్ చేయాలని. ఈ డబ్బులు అట్లా బీద సోదాలు ఎవరు లేదు సార్, అంతా బీదోళ్ళు ఉండేది. ఏదో లోన్ వస్తే ఉపాధిగా ఏదో చేసుకోవాలనే ఉద్దేశంతో అందరూ లోన్ అప్లై చేసుకుంటున్నారు. సార్ అయితే 50,000 డిపాజిట్ చేస్తే కానీ మేము ఇవ్వమంటున్నారు. అది 50,000 డిపాజిట్ చేస్తే 100,000 రూపాయలు లోన్, 50,000 డిపాజిట్ 50,000 రూపాయలు లోన్. ఆ డిపాజిట్ మనం చేస్తుంది, సబ్సిడీ వచ్చేది మాత్రం ఇవ్వము, 3 ఏళ్ళ తర్వాత ఇస్తామంటున్నారు. సెక్యూరిటీకి 50,000 డిపాజిట్ చేసేస్తే మళ్ళీ మేము ఇచ్చి 50,000 తీసుకొని మీకు తెలియదు ఏం లేదు. ఇప్పుడు ఏదైనా డిపాజిట్ చేయాలంటే వడ్డీకి తీసుకొస్తుంది 50,000. మీరు ఇచ్చే 50,000 బయట వడ్డీలకి బ్యాంకులో లోన్లకి కట్టకుండా ఊర్లు వదిలేసే పరిస్థితి వస్తుంది. దయచేసి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్పొరేషన్ డబ్బులు కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ అయితే కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు రిటర్న్ వెళ్ళిపోతున్నాయి. ఈ పథకానికి 3 సంవత్సరాలు కాలపడం అయితే ఏ మాత్రం కూడా వీధులకి చేరడం లేదు. దయచేసి ఇంకైనా ఈ సబ్సిడీ లోన్లు డిపాజిట్ లేకుండా తక్కువగా చూసేటట్లు చేయాలని చూస్తూ ఈ అవకాశం సబ్సిడీని 3 సంవత్సరాలు ఖాళీలో పెట్టాలని అది గవర్నమెంట్ పాలసీ లేకపోతే బ్యాంక్ పాలసీ అని చూసి అనుమానం. ఈ గవర్నమెంట్ పాలసీ ఇక ముందు ఫైనాన్షియల్ సబ్సిడీ అయినాడు తోన్ కోసము సబ్సిడీ కోసం ఎందుకు కలిపి చేస్తామండి. ఇప్పుడు నాకు అర్థమే తెలియదు బ్యాంకింగ్ సబ్సిడీ అంటూ గవర్నమెంట్ పాలసీ దాదాపు 3 సంవత్సరాలు ఒక్కొక్కరు 10-10 సార్లు పెట్టారు ఈ లోన్లకి. కొంచెం తప్పికేసి వస్తా ఉన్నాయి చూపిస్తాను.
మన ఇండియన్ బ్యాంక్ ఏజెంట్ ఇండియన్ బ్యాంకు ఏంటంటే 10 మంది లోన్ అయితే ఇంట్లోనే ఇస్తారు. ఆ ఇంట్లో అంటే ఆ బ్యాంక్ లో డిపాజిట్ అన్న ఉండాలి. ఆడ కోర్టులు అన్న కాబట్టి నేను తెలుసుకున్న వాళ్ళ వాళ్ళని చూసి తీసుకుని ఆ బ్యాంకు లో ఇస్తారు. ఇప్పుడు మనకి దగ్గర నా వార్డు లో 20,000 వేసింది సార్, ఆ 20,000 కూడా 15,000 సబ్సిడీ పడుతుంది, 5,000 ఇస్తారు. ఆ 5,000 డిపాజిట్ చేయండి అన్నారు. ఆ 20,000 కూడా మీరు చెప్తారు, మేము ఇచ్చే బాధ్యత కూడా కట్టినా కూడా అంతే బాధ్యత కట్టించాలి, అది మా ఉద్యోగం అని మేము ఇంకా లోన్ ఇస్తామని చెప్పి ఇదంతా పిలిపించి ఈ వచ్చిన అర్థం కదా అప్పుడు మా స్టాక్ కొంచెం పెట్టాం వెనకాల, ఎందుకంటే మనం పవర్ కానీ పబ్లిక్ వచ్చింది కదా, నువ్వు వచ్చి వచ్చి బేజార్ అయినా 4 సంవత్సరం ఇది ప్రభుత్వం ఇన్ని కోట్లు రిలీజ్ చేసింది అన్ని కోట్లు రిలీజ్ చేసింది వాళ్ళు ఇది ఇన్ని సుస్థ అయినారు అంటే మీకు చెప్పి చెప్పి సుస్థ అయిపోతున్నాము కానీ ఇచ్చి ఇదే అది చేయింది లే, ఎందుకంటే జన్మభూమి కమిటీ వాళ్ళు ఉన్నారు దాంట్లో 4-5 మంది పాపం వసతి చేస్తారు వాళ్ళ నుంచి రిలీజ్ చేయడానికి మళ్ళీ నువ్వు వచ్చేది ఎందుకు ఇది తెలియదు సార్. 50,000 కట్టే కెపాసిటీ వాళ్ళకు ఉంటే 50,000 ఏమో దోసుల్లో ఏమైనా ఇంట్లో చపాతీలో వేసుకుంటారు, 50,000 డిపాజిట్ అవసరం లేదు. మనం డైరెక్ట్ గా చెప్పేయచ్చు మీ లోన్ మీద తెల్లారంటే టేబుల్లో మై ఖర్చులు చేతులు వేసుకో మా టైం వేసుకో సంవత్సరం ఒకసారి డ్యూటీ మాకి మీకు తీసా మీకు తీసామని వాళ్ళు వచ్చి అడిగేది మాకే కొనుక్కోండి నా మీరు చేసినారే మీరు చెప్తే సార్ మీరు చెప్తే సార్ చెప్పినారు ఇప్పుడు వాళ్ళు చెప్తే ఏమి చెప్తే ఏమన్నా మేమే డైరెక్ట్ ఇస్తామని మీరే డైరెక్ట్ ఇస్తే ఇంకా సంతోషం మాకి వాళ్ళకి వీళ్ళకి ఆధారపడే అవసరం ఉండదు. ఇంకోటి సార్ పునోడు టౌన్లో వచ్చి 40,000 మంది మైనార్టీ ఇస్తున్నారు ఉంది 65,000 మైనార్టీస్ చాలా మంది ముస్లిమ్స్ చాలా మంది చదువు ఉండవు వాళ్ళు వచ్చి తిరిగి తిరిగి రావాలి ఒకసారి ఇండియన్ బ్యాంక్ నాకు కూడా ఇండియన్ బ్యాంక్ కావాలి సార్ అప్పుడు లేరు ఏమి వాళ్ళు తీసే 50,000కి మీరు ఏం తీసుకుని రావాలి సార్ అన్ని బ్యాంకుల్లో నోటు తీసుకొని రావాలి ఆ నోటు వచ్చేదాక 50,000కి ఒక బ్యాంకులో కోర్టు ఇవ్వాలి కుంగూరులో చింతపండు అది నాకు తెలుసు చింతపండు వ్యాపారం మీ గ్రామీణ బ్యాంకులో ఇవ్వాలి మీ ఇండియన్ బ్యాంకులో ఇవ్వాలి అన్ని బ్యాంకులో కోర్టు ఇవ్వాలి సార్ వాళ్ళకి కన్నా చేయితే ఇంత బాధలో పడలేదు ఈ 50,000 నడుతున్నారు మీరు ఆ నోటుకి 50,000 50% ఇస్తారు ఇక్కడ ఉత్త ఖాళీ ముఠంలో కూడా ఒకటి తీసారు 10-10 లక్షల లోన్కి ఖాళీ ముఠంలో ఒకటి తీసేయడారు అది మీ త్రికాల నాలుగు ఉంది మీ ఫీల్డ్ ఆఫీసర్ ఖాళీ ముఠ అటు ఫోటో 10-10 లక్షలు అట్లా ఇండియన్ బ్యాంక్ ఎన్ని కోట్లు అయిపోయినాయి గ్రామీణ బ్యాంక్ ఎన్ని కోట్లు పోయినాయి అనేది త్రికాల నాలుగు ఉంది ఎందుకంటే నేను నాకు ఒక బాధ్యత వాళ్ళకి చేయాలంత రికార్డ్ అండి మీకు ఇచ్చే 50,000కి మీరు 10,000 కట్టండి 5,000 కట్టండి మేము మూడు చెప్పండి సార్ డైరెక్ట్ ప్రభుత్వం అని పని చేసుకుంటుంది లేకపోతే ఆ గ్రూపుల్లో ఒక 5 లక్షలు 6 లక్షలు ఇస్తాం గ్రూపులు ఒక గ్రూప్ కి ఎంత ఇస్తామన్నా 7 లక్షల రూపాయలు ఇస్తాం తర్వాత 50,000 లక్ష రూపాయలు ఎత్తుకోవచ్చు వాళ్ళు కదిలితే మళ్ళా వాళ్ళ దాంట్లో ఇంకో మూడు ఉంది దాంట్లో పెట్టుకోవచ్చు మేము ఏం మీ టైం వేస్తూ మాకు టైం ఇస్తా దయచేసి ఇచ్చే ఇవ్వమని చెప్పేయండి ఇక్కడ లేకపోతే ఇస్తామండి ఈ కండిషన్ మీరు డైరెక్ట్ గా రాని ఎవరు అవసరం లేదు మధ్యలో మీరే రాని చెప్పి మీరే చెప్పండి దయచేసి ఇది మీరు కండిషన్ కాదు మీరు ఒక రిక్వెస్ట్ గా పబ్లిక్ తరఫున కోరుతున్నాను కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వం సమావేశంపై ఉండే వాళ్ళకి బ్యాంక్ మేనేజర్స్ కి అందరికీ ఏమని ఇవ్వాలని తెలుసు కాబట్టి ప్రస్తుతం కొంతమంది మేనేజర్స్ కొన్ని బ్యాంకుల ట్రాన్స్ఫర్ అయిన సమయ భావం వల్ల రాలేకపోయారు వారికి మన సెలక్షన్ కమిటీ ద్వారా ఏదైతే ఇక్కడ రాలేదో వాళ్ళందరూ కూడా సెలక్షన్ కమిటీ ద్వారా అమలవుతున్నటువంటి అప్లికేషన్స్ డైరెక్ట్ గా వాళ్ళకి ఆన్లైన్ ద్వారా ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఈ ఫార్వర్డ్ చేసిన అప్లికేషన్స్ కూడా మనకు ఏమైనా ఇబ్బందులు ఉండేయగలము ఈ రోజు నుంచి 3 రోజులు మాత్రం మనకు మాత్రమే మాకు లాగిన్ అవుతుంది సార్ మా లాగిన్ వచ్చి మీ లాగిన్కి 72 గంటల ఫార్వర్డ్ చేయగా అదర్వైజ్ అది బ్లాక్ చేస్తామని చెప్పి మన కలెక్టర్ ఆఫీస్ నుంచి ఆదేశాలు అందినాయి కాబట్టి రాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టు కూడా సంవత్సరానికి చిన్నారులు అందుకంటే ముందుగా మనం బ్యాంకులు ఫాలో చేసినా కూడా మనకు అందరూ కూడా 40% కూడా పంపించిన అప్లికేషన్స్ లో 40% కూడా శాంక్షన్స్ తీసుకోలేకపోయినాము దానికి వివిధ కారణాలు ఉండొచ్చు ఇవన్నీ తెలిసినాయి కాబట్టి గతంలో జరిగిన విధంగా కాకుండా ఈసారి 100% శాంక్షన్ చేసే విధంగా బ్యాంక్ మేనేజర్స్ వాళ్ళు కంపెనీ మెంబర్స్ కూడా సహకరిస్తారని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి నమస్కారం ఎస్ఆర్టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు పుంగనూరు పురపాలక సంఘంలోను ఎంపీడీఓ కార్యాలయంలోను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కాపు నిరుద్యోగ యువతి యువకులకు గురువారం ఇంటర్వ్యూలు నిర్వహించిన బ్యాంకర్లు అధికారులు మదనపల్లె సత్యసాయి ధ్యాన మండలి వారిచే వినాయక చవితి పండుగ సందర్భంగా ఉచిత మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ పుంగనూరు రూరల్ మండలం రైతులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 40 క్వింటాళ్ల ఉలవల్లి పంపిణీ చేసిన
జెడ్పీటీసీ వెంకట్ రెడ్డి యాదవ్, వైస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి, ఏవో జ్యోతమ్మ. ఇంతటితో వార్తల సమాప్తం. తిరిగి ఎస్ఆర్టీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.